అందంగా ఉన్నాడు. వాణ్ణి చేపట్టాలి. అద్వితీయమైన నాట్యంతో నన్ను మైమరిపించావు. నీ అనన్య సామాన్యమైన లావణ్యం చూస్తూ ఉంటే దేవకన్యవానే భ్రమ కలుగుతోంది. సుందరి, ఈ నిర్జనారణ్యంలో ఒంటరిగా ఉన్నావు. ఎవరు నువ్వు? నేను కాపాకిని రాకుమారా.
కారణాంతరాల వల్ల కన్నవారికి దూరమై ఈ కిక్కారణ్యంలో ఏకాకిన ఎలమటిస్తున్న కన్యను. నా పేరు ప్రసూన. విచిత్రంగా ఉంది, ఏం నేరం చేశావని నిన్ను దూరం చేశారు? ఆడదాన్ని జన్మించడమే నా నేరం, అందంగా ఉండటం నా దురదృష్టం. ఎందరో రాకుమారులు తన్ను పొందాలని ఆత్మత్యాగం చేసుకున్నారు. అందుకని ఇక్కడికి సమీపంలోనే ఒక మణిమందిరం నిర్మించి నన్ను అందులో ఉంచారు. అయ్యో పాప, నీ యవ్వనం సౌందర్యం అంతా అడవిని కాచిన వినలు చేశారు. లేదు లేదు, ఆకురాలి మూడైపోయిన ఈ వనంలోకి వసంతుడిగా వచ్చారు. ఈ చెట్లతో పాటు నా హృదయం చిగురించింది. ఇన్నాళ్ళ నా వేదన మీ రాకతో ఆనందంగా మారింది. పశువున, నేనెంత అదృష్టవంతుణ్ణి. ఏ, ఎందుకని? కలలో కూడా ఊహించని ఈ సంఘటన, నీ పరిచయం, నీ సాంగత్యం. అది నా అదృష్టం. చూసి చూడడంతోనే నన్ను నా హృదయాన్ని దోచుకున్నారు. ఇక మిమ్మల్ని ఎప్పటికీ విడవను. అదే బాస నేను చేస్తున్నాను. నిన్ను నేను ఎన్నటికీ విడవను. నిన్ను వివాహం చేసుకుంటాను. నిన్ను నా రాణిగా చేసుకుని ఆనంద డోలికల్లో తేల్చి ఆడిస్తాను. పద. ఎక్కడికి? మా నగరికి. మా తల్లిదండ్రుల ఆశీర్వాదం పొంది మనం వివాహం చేసుకుందాం. అలాగే. పద. కానీ అనుమానిస్తారు, ఉన్నమాట చెప్పండి. నేను చేయమంటా? ఆడమంటారా? ఆడు.
పడితే అంతలోనే మైమరు చేరు కడకు అడి ఆశల పాలవుతారు. దండ పండు దండగా దండ